చాలా బాగుందండి. నేటి సమాజంలో ఇప్పుడు జరిగే పరిస్థితుల గురించి చాలా బాగా చెప్పారు. దీన్ని బట్టి అయినా సరే సమాజం అంతా జనంతా మారాలని చెప్పి అనుకుంటున్నాము. కళ్యాణ్ గారు యాక్టింగ్ కానీ లేకపోతే చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. హలో మ్యామ్, వాట్స్ యువర్ నేమ్? జ్యోతి. జ్యోతి గారు, సో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ లాగా కనబడుతున్నారు. సో వెయిట్ చేశారనమాట ఆఫ్టర్ 3 ఇయర్స్ నుంచి. అజ్ఞాతవాసి తర్వాత వకీల్ సాబ్ రావటం, సో ఇప్పుడు మీరు చూశారు మార్నింగ్ షో, ఎలా అనిపించింది మీకు? బాగుంది, అన్ని మూవీస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్. అన్ని మూవీస్ కంటే వకీల్ సాబ్ మీకు బాగా నచ్చింది? సో ఏ ఏ సీన్స్ మీకు బాగా నచ్చాయి, వకీల్ సాబ్ లో హైలైట్స్ ఏంటి? మూవీ బాగుంది. అంటే లేడీస్ గురించి కూడా, లేడీస్ గురించి కూడా, వాళ్ళ మీద జరిగే అరాచకాలు అన్యాయాల గురించి కూడా చాలా ప్రశ్నించడం జరిగింది. అంటే అది అలా ఎంతవరకు వర్కౌట్ అయ్యింది? అంటే అంటే లేడీస్ సమస్యల గురించి కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది అంత కదా మూవీలో, అది ఎంతవరకు మీకు నచ్చింది? అది మొత్తం మూవీ అంతా అదే ఉంది. స్టైలింగ్ కానీ లేకపోతే డైలాగ్ డెలివరీ కానీ, డైలాగ్స్ అన్ని ఎలా అనిపించాయి? అన్ని బాగున్నాయి. హలో. హలో, వాట్స్ యువర్ నేమ్? హర్షిత. హర్షిత, ఏం చదువుకుంటున్నావు? 6th class. ఓ, 6th class అయ్యండి, స్కూల్కి వెళ్ళకుండా సినిమాకి వచ్చేసావా? ఓకే, డన్. మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది చూసారు కదా? బాగుంది. సో చాలా రోజుల నుంచి ఆఫ్టర్ అజ్ఞాతవాసి తర్వాత వకీల్ సాబ్ కోసం 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అభిమానులు. సో లేడీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎక్కువ ఆయనకి. సో ఎలా అనిపించింది ఆయన లుకింగ్ కానీ, ఆయన స్టైల్ కానీ, డైలాగ్? బాగుంది, చాలా బాగుంది. ముఖ్యంగా చూసుకుంటే మహిళా సమస్యల మీద పోరాడే ఒక వకీల్ సాబ్గా ఎలా ఉంది మామూలుగా? అంటే చాలా బాగుంది. నీటికి చాలా బాగుంది, చాలా బాగుంది. అంతేనా, వేరే సమాధానం లేదా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎలా ఉంది సినిమా? బాగుంది. బాగుందమ్మా సినిమా. ఎలా ఉంది వకీల్ సాబ్, ఎలా ఉంది? సమాజంలో ఆడవాళ్ళు జరుగుతున్న అన్యాయాల గురించి బాగా తీశాడు. అంటే సో అంటే 3 ఇయర్స్ తర్వాత, సో పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు సినిమాలు కూడా చూసుంటారు, సో అంతకు ముందు సినిమాలకు కానీ ఈ సినిమాలకు కానీ ఎంతవరకు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఒక లాయర్గా డైలాగ్ డెలివరీ ఎలా అనిపించింది మీకు? బాగుంది. అమ్మా మీరు చెప్పండి, ఒక మహిళ, ఒక మహిళగా మీరు చెప్పండి, సినిమాలో మహిళా సమస్యలపైన పోరాడుతూ ఎన్నో డైలాగులు కూడా ఉన్నాయి, ఎలా అనిపించింది? అమ్మాయిలకి న్యాయం చేయమని బాగా బాగా ఇచ్చారు పవన్ కళ్యాణ్. మీకు మీకైతే బాగా నచ్చింది? సో మహిళలకి నచ్చితే చాలు, ఆటోమేటిక్గా సినిమా కూడా హిట్టే. ఏం అవ్వాలి, అంతేనా? థ్యాంక్ యూ అమ్మా.